హాయ్ ఫ్రెండ్స్, పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయకపోతే గనక వెంటనే చేసుకోండి, ఎందుకంటే రేపటితో ఇది ఆఖరి రోజు. పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయకపోతే గనక మీ ఆర్థిక లావాదేవీలు ఇబ్బందిలో పడతాయి. దీన్ని లింక్ చేయడం పెద్ద కష్టమైన విషయం కాదు, ఇది 2 నిమిషాల్లో పని పూర్తయిపోతుంది. ఈ లింక్ను మొబైల్ నుంచి కానీ మీ ఇంట్లో ఉన్న డెస్క్టాప్ నుంచి కానీ మనం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్సైట్ www.incometaxindiafilling.gov.in అని టైప్ చేయాలి, లేదంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి లింక్ పాన్ కార్డ్ టు ఆధార్ కార్డ్ అని టైప్ చేసినా సరిపోతుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా లేకపోతే కనుక డేట్ ఆఫ్ ఇయర్ని మాత్రం టిక్ చేస్తే సరిపోతుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం వెబ్సైట్ని మీరు లాగిన్ అయిన తర్వాత మెనూ అది మీకు ఇలా కనిపిస్తుంది. లో పాన్ కార్డ్ని నెంబర్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ దాంట్లోని ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. 3వ బాక్స్లోని నేమ్ యాజ్ ఆధార్ కార్డ్ అని ఉంది కదండి, దాంట్లో మీ ఆధార్ కార్డులో ఎలా అయితే టైప్ చేసి ఉందో సేమ్ యాజ్ ఇస్ అలాగే టైప్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్స్ టైప్ చేయాలి, స్మాల్ అయితే స్మాల్ టైప్ చేయాలి. లో చిన్న బటన్ని దాని టిక్ మార్క్ పెడితే సరిపోతుంది. ఆ తర్వాత ఈ క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టడాన్ని. సబ్మిట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. క్లిక్ హియర్ అయిన పైన కనిపిస్తే మీ క్లిక్ హియర్ బటన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ అవుతాయి. మళ్ళీ మీ పాన్ కార్డ్ని, ఆధార్ నెంబర్ను మళ్ళీ ఒకసారి మీరు రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత అది కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ అయిందో లేదో మీకు వివరంగా చెబుతుంది. అప్పుడు మీకు అయిపోయినట్టుగా లెక్క. ఈ విధంగా చాలా సులువుగా మన ఇంటి దగ్గరే ఉండి మనం మొబైల్ నుంచి కానీ డెస్క్టాప్ నుంచి కానీ చేయొచ్చు. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.